ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బైఫర్కేషన్ జరిగింది కదా, రెండు రాష్ట్రాలు అఫీషియల్గా విడిపోయినటువంటి సందర్భం 2014 ఆ టైంలో, ఈ క్యాట్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్స్ని ఐపీఎస్ ఆఫీసర్స్ని, మీరు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు, మీకు ఉన్నటువంటి మీరు మెన్షన్ చేసే అడ్రస్ పరంగా మేము కన్సిడర్ చేస్తాం అనేసి రిక్వెస్ట్ పెట్టడంతో ఈ ఆమరపాలితో పాటు చాలామంది అఫీషియల్స్ అప్పటికి హైదరాబాద్లో సెటిల్ అయి ఉండడం రకరకాల కారణాల వల్ల వాళ్ళందరూ పర్మనెంట్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలంగాణది అన్నట్టుగా హైదరాబాద్ అన్నట్టుగా పెట్టడంతో వాళ్ళందరినీ అక్కడే ఫిక్స్ చేసింది తెలంగాణ ప్రాంతంలో. తెలంగాణలో ఫిక్స్ చేసిన తర్వాత దాని మీద ఒక కేసు క్యాట్లు ఈ క్యాట్ ట్రిబ్యునల్లో ఒక కేసు నడుస్తూ వచ్చింది. ఆ కేసు ఇప్పటి వరకు ప్రొలాంగ్ అయింది, 10 సంవత్సరాల పాటు ప్రొలాంగ్ అయ్యి కాదు, వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వాళ్ళు, ఈ ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ అక్కడ కూడా వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల్లో వేసే ముందు వాళ్ళు వాళ్ళ రాష్ట్రాల్లో ఉండాలి, ఆ తర్వాత ఆ రాష్ట్రంలో వేసేటువంటి అవకాశం కూడా ఉంది అనేటువంటిది తీర్పు బయటకు వచ్చింది. దాంతో వీళ్ళందరినీ అమరపాలితో పాటు దాదాపు ఇంకొక 10 మంది దాకా ఉన్నారు, వీళ్ళందరినీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు వెళ్ళి అక్కడ సిఎస్కి మీరు రిక్రూట్ అవ్వాలి, ఆ సిఎస్కి మీరు ఫస్ట్ కనిపించాలి అనేసి ఆర్డర్స్ రావడం జరిగింది. అప్పటి నుంచి ఈ పేర్లు వీళ్ళు ఎందుకు వెళ్ళడం అంటున్నారు ఏంటి ఇవన్నీ బయటకు వచ్చాయి. ఆమ్రపాలి అనేటువంటి ఈ వ్యక్తి, ఈమె 2011 ఆ టైంలో ఐఏఎస్ పాస్ అయ్యారు, వీళ్ళు యూపీఎస్సీని ఈమె క్రాక్ చేశారు ఆ టైంలో. ఈమె భర్త సమీర్ శర్మ వీళ్ళిద్దరూ కూడా 2011 ఢిల్లీలో కోచింగ్ తీసుకున్నటువంటి సందర్భంలో వీళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు పరిచయం అయ్యారు, తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఫస్ట్ ఈమె ఐఏఎస్ని యూపీఎస్సీ క్రాక్ చేసి ఐఏఎస్ అయ్యారు, తర్వాత ఆయన ఐపీఎస్గా మారారు, యూపీఎస్సీ క్రాక్ చేసి ఢిల్లీకి ఆయన ఐపీఎస్ డిఫరెంట్ క్యాడర్స్లో ఆయన పనిచేశారు. ఈమె వచ్చేసి వీళ్ళిద్దరి అంటే వీళ్ళిద్దరికి పెళ్ళి 6 సంవత్సరాలు అయింది, అంతకు ముందు ఒక 5 సంవత్సరాలు వీళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్ లవ్ జరిగింది. ఆ తర్వాత ఈమె వికారాబాద్ సబ్ కలెక్టర్గా పనిచేశారు, రంగారెడ్డి జాయింట్ కలెక్టర్గా, వరంగల్ రూరల్కి అండ్ అర్బన్కి కూడా కలెక్టర్గా పనిచేశారు, కిషన్ రెడ్డి సెక్రటరీగా, జిహెచ్ఎంసీకి మున్సిపల్ అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్గా, కార్పొరేట్ అఫీషియల్గా 2 సార్లు విడివిడిగా పనిచేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోకి ఆమె ఎంట్రీ ఇవ్వడం జరిగింది. సో ఫైనల్గా హైకోర్టు ఏం చెప్పిందంటే, ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు ఇట్లా చెప్పడానికి వీలు లేదు, మేము పర్టికులర్ రాష్ట్రంలోనే ఉంటాము, ఈ రాష్ట్రంలోనే మాకు సంబంధం అనేది లేదు, ఈ దేశానికి సంబంధించినటువంటి అనేక అంశాల్లో మీ పాత్ర చాలా ముఖ్యమైనది, ముందు వెళ్ళి మీరు అక్కడ సబ్మిట్ అవ్వండి, మీరు అక్కడ సిఎస్కి కనిపించండి, మీ అపాయింట్మెంట్ అక్కడ జాయిన్ అవ్వండి, ఆ తర్వాత మీరు మళ్ళీ క్యాట్కి వెళ్ళి మీకు ఉన్నటువంటి ఇబ్బందులు చెప్పుకోండి. ఫస్ట్ క్యాట్ని అప్రోచ్ అయ్యారు, క్యాట్ వెంటనే రిజెక్ట్ చేసింది. క్యాట్ వెళ్ళమని చెప్పినప్పుడు మీరు వెళ్లకుండా మళ్ళీ క్యాట్ని ఎట్లా అప్రోచ్ అవుతారని చాలా స్ట్రాంగ్గా క్యాట్ ముట్టుకాయలు వేసింది. దాంతో మళ్ళీ హైకోర్టును అప్రోచ్ అయ్యారు, హైకోర్టు కూడా అదే మాట చెప్పింది, క్యాట్ ఏదైతే మీకు చెప్పిందో మీరు వెంటనే వెళ్ళాలని. అంటే ఇవన్నీ కూడా ఎవరు చూస్తారంటే డిఓపిటి అనేసి ఉంటుంది, ద డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సన్ అండ్ ట్రైనింగ్ అనేసి ఇండియా వైడ్ ఉంటుంది. వీళ్ళు క్యాట్ యొక్క అనుసంధానంలో ఇండియా వైడ్ ఎవరెవరు ఎక్కడెక్కడ ట్రైనింగ్ తీసుకోవాలి, ఎక్కడెక్కడ జాయిన్ అవుతూ ఉండాలి, ఎక్కడెక్కడ వర్క్ చేయాలి, ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. డిఓపిటి యొక్క ఆదేశాలను ఛాలెంజ్ చేస్తూ క్యాట్కి వెళ్ళారు, క్యాటే డిఓపిటీకి ఆదేశాలు ఇచ్చింది, దాన్ని వీళ్ళు డిఓపిటి వీళ్ళకి ఇచ్చింది ఐఏఎస్లకి, దాన్ని ఛాలెంజ్ చేస్తూ డైరెక్ట్గా వాళ్ళు క్యాట్ మీదే వెళ్ళారు. సో క్యాట్ రిజెక్ట్ చేసింది, మళ్ళీ హైకోర్టుకి వచ్చారు, హైకోర్టు కూడా రిజెక్ట్ చేసింది, మీరు ముందు జాయిన్ అవ్వండి, జాయిన్ అయిన తర్వాత మీరు కావాలంటే వెళ్ళి మళ్ళీ క్యాట్కి మీకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటుంది. అంటే బేసిక్గా ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు 13 సంవత్సరాలుగా అమరపాలి అనేగా చాలామంది వేరే వేరే ఎన్నో సంవత్సరాలుగా ఒకే ప్లేస్లో ఉంటూ అక్కడ ఉన్నటువంటి పొలిటీషియన్స్తో వీళ్ళకి సత్సంబంధాలు ఉండడం వల్ల ఆ ప్లేస్ వదిలి వేరే ప్లేస్కి వెళ్ళడానికి వీళ్ళకి ఒక రకమైనటువంటి ఇబ్బంది. నిజానికి చెప్పాలంటే ఇదంతా కూడా ఒక ఇలా వీళ్ళు ఆలోచించడం అనేది ఆమ్రపాలి అనే కాదు, ఈ రకంగా ఎవరు ఆలోచించినా కూడా ఒక రకమైనటువంటి మన దౌర్భాగ్యం అని చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు ఇదే పర్సన్స్, ఈవిడితో పాటు అనేక మంది ఎవరైతే మేము వెళ్ళామన్నారో ఏపీకి, ఇదే పర్సన్స్ వీళ్ళు యూపీఎస్సీ క్రాక్ చేసే టైంలో దేశానికి ఏదో మంచి చేయాలని, ఏదో సొసైటీని మార్చాలనేటువంటి ఒక మెంటాలిటీతో దిగి ఉంటారు. బట్ స్టిల్ ఈరోజు ఈ సిచ్యువేషన్కి వచ్చినప్పుడు చూడండి, ఎట్లా వాళ్ళు పర్టికులర్ ఏరియాలోనే ఉండాలి, ఈ పొలిటీషియన్స్తోనే మనకు సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడే ఉండాలి, అంటే వాళ్ళ పర్సనల్ లెవెల్ వరకు ఓకే, పిల్లల చదువులు అంతవరకు వాళ్ళు ఆలోచించారని అనుకోవచ్చు, కానీ కాదు. నిజానికి చెప్పాలంటే అమరపాలి అనే కాదు, దేశంలో ఉన్నటువంటి అనేక అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థలు ఎంతగా నీరుగారిపోయి ఎంతగా పొలిటీషియన్స్తో వీళ్ళు చేతులు కలుపుతున్నారు అనేది ఎన్నో సందర్భాల్లో ప్రూవ్ అయింది. ఈవిడ్న నేను అన్నట్లు ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఈ కారణాల వల్ల వీళ్ళు ఒక పర్టికులర్ రాష్ట్రాన్ని నేను వెళ్ళలేను, అక్కడ నేను ప్రజలకు సేవ చేయలేనని చెప్పడం అనేది ఈ దేశంలో ఉన్న అనేక రకాల దౌర్భాగ్యాల్లో ఇది కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఏ ఏ పోస్ట్ ఇస్తారు,
కూటమి ప్రభుత్వంలో ఈమెకి ఏ రకమైనటువంటి పోస్ట్ ఇస్తారు? ఎందుకంటే 13 సంవత్సరాలు మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ మోస్ట్ టాలెంటెడ్, ఎక్కడ కూడా అవినీతి మరక ఎక్కడ అంటనటువంటి ఒక ఆఫీషియల్ గా ఈమెకి పేరుంది కాబట్టి ఏ రకమైనటువంటి ఒక స్ట్రాంగ్ పొజిషన్ ఏమిస్తారు అనేది డిస్కషన్ గా మారింది. పవన్ కళ్యాణ్ పేషీలు కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయని వార్తలు అయితే గట్టిగా వచ్చాయి, బట్ ఎక్కడ ఆ విషయం మీద కన్ఫర్మేషన్ రాలేదు. సో అడ్మినిస్ట్రేటివ్ సైడ్ విలేజ్ లెవెల్లో ఏదైనా ఒక స్ట్రాంగ్ పొజిషన్ ఆమెకి ఇస్తారా, లేక ఐటీ సెక్టార్ సైడ్ ఏదైనా ఒక స్ట్రాంగ్ పొజిషన్ ఇస్తారా? ఎందుకంటే ఒక మంచి నడవడికి గల అండ్ కరప్షన్ పరంగా ఎటువంటి అలిగేషన్స్ లేనటువంటి ఒక అఫీషియల్, ఈమెతో పాటు మిగతా వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. సో ఏ రకమైన పొజిషన్ ఇస్తారనేది ఇప్పుడు డిస్కషన్ పాయింట్ కి మారింది. అయితే ఏపీలోకి రాకపోవడం రావడానికి ఇష్టపడకపోవడానికి అనేక కారణాలు కూడా చూపిస్తున్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఏబీ వెంకటేశ్వరులు లాంటి వాళ్ళని, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అప్పట్లో వాళ్ళు చేసినటువంటి అనేక అంశాలను బయటపెట్టి వాళ్ళని హెరాస్ చేశారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం కూడా జగన్ ప్రభుత్వంలో ఉన్న అనేక మంది ఐఏఎస్ల విషయంలో ఇబ్బంది పెడుతున్నారనేటువంటి ఆరోపణ. ఏదేమైనా కానీ వాళ్ళు ఏమి చేయకపోతే ఎవరు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉండదు, పడేటువంటి పరిస్థితి ఉండదు. చంద్రబాబు ప్రభుత్వం టైంలో ఏ తప్పు చేయనటువంటి ఐఏఎస్లను అయితే జగన్ ఏమీ చేయలేరుగా, జగన్ టైంలో ఏ తప్పు చేయనటువంటి ఐఏఎస్లను అయితే చంద్రబాబు అయినా ఏమీ చేయలేరుగా. సో వీళ్ళు ట్రాన్స్పరెంట్ గా ఉంటూ ప్రజలకి నిజంగా ఆల్రెడీ భ్రష్ట పట్టిపోయినటువంటి రాజకీయ వ్యవస్థని కాస్త పూస్త కాపాడగలిగినటువంటి అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ, ఈ పోలీసు వ్యవస్థ మనకి కాస్త మిగులుంది కాబట్టి వాళ్ళు ఏమైనా న్యాయబద్ధంగా ఉంటే వాళ్ళని ఏ ప్రభుత్వాలు, రానున్న ప్రభుత్వాలు ఏమీ చేయలేవు, అట్లాగని ఒక రాష్ట్రానికే రాకుండా ఉంటాం మేము అనేది ఒక నాన్ సెన్స్ ఆర్గ్యుమెంట్ గా అయితే నాకు అనిపిస్తుంది.